వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో వైఎస్ఆర్ చేయూత మూడో విడత కార్యక్రమం జరిగింది. గ్రామంలో ఉన్న 332 మందికి ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్, గ్రామ అభివృద్ధి ప్రదాత, గ్రామ ఉప సర్పంచ్ శ్రీ కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, బిక్కవోలు మండలం ఎంపీపీ శ్రీ కొవ్వూరి జ్యోతిర్మయి శేషకుమారి, కొమరపాలెం ఎంపీటీ ఒకటో బొబ్బిలి గంగా భవాని, బిక్కవోలు మండలం జడ్పీటీసీ మరియు జిల్లా మహిళా స్థాయి సంఘం చైర్పర్సన్ రొంగల పద్మావతి అప్పాజీ, బిక్కవోలు మండలం ఈవో పీఆర్డీ భవానీ, కొమరపాలెం పంచాయతీ సెక్రటరీ సత్య శ్రీనివాస్ రెడ్డి, సచివాలయం స్టాఫ్, వాలంటీర్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బిక్కవోలు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు కొత్త సెల్ ఫోన్స్ పంపిణీ మరియు వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా తేనె సీసాలు గౌరవ మండల అధ్యక్షులు మరియు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మండల ఉపాధ్యక్షులు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని వారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఈఓపీఆర్డీ గారు శ్రీమతి జీ భవాని గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా మహిళా స్థాయి సంఘ చైర్పర్సన్ శ్రీమతి రొంగల అప్పాజీ పద్మావతి గారిని వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కొమరపాలెం గ్రామ ఎంపీటీసీ 1 శ్రీమతి బొబ్బిలి గంగా భవాని శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అప్పాజీ గారిని ముందు మీకోసం ఒక 10 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతూ మైక్ ఆయనకి ఇవ్వటం జరుగుతుందండి. వేదికను అలంకరించిన పెద్దలు, పూజలు ప్రతిక్షణం అనుక్షణం నిజంగా లెక్కనే ఎవరైనా మా పిల్లలు బాగుండాలి, మా ఇంట్లో చుట్టాలు బాగుండు కదా అనుకుంటారు. ఈ దంపతులు పొద్దుట్లు లెక్కనే దేవుడు దర్వించుకుంటుంది. నా గ్రామం బాగుండాలి, నా గ్రామంలో ఉన్న ప్రజలు బాగుండాలి అనేది తీసుకెళ్తుండీ. కంటిన్యూ అహర్నెస్లో కొమరపాలెం అభివృద్ధి కోసం, ఈ మండల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. మన మండల అధ్యక్షురాలైనటువంటి శ్రీ కొవ్వూరి జ్యోతిర్మయి సత్యభావ గారి దంపతులకు, అలాగే సర్పంచ్ రవి గారికి, ఎంపీటీసీ భవాని గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన అక్క చెల్లె మనందరికి కూడా శిరస్సు నుంచి పాదారవందనం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం అంటే చెయ్యూత. దేశంలోనే ఏ ఒక్క ముఖ్యమంత్రి ఈ 40-50 సంవత్సరాల మధ్యలో ఈ ఆడవారికి ఈ స్థితిలో ఉంటారు. వీరికి సంవత్సరానికి ఇంత సొమ్ము ఇచ్చుకుంటే వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు అనే ఆలోచనలు కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రికి ఈ దేశం మొత్తం మీద రాలేదండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చింది. అందువల్లే ఎస్సీ బీసీ అలాగే ఓసీలకు కూడా, మహిళలకు కూడా ఈ నేస్తం కూడా ఆయన ఇస్తున్నారు. ఎన్నో మహమ్మద్ కార్యక్రమాలు నిజంగా మీ గ్రామంలో ఇన్ని శాంక్షన్లు కూడా నేను గడపగడప తిరిగానండి. తిరిగేటప్పుడు చాలా గ్రామాల్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఇబ్బంది వస్తే సెకండ్ టైం రెట్టి పోలేదు, కానీ మీ గ్రామంలో రెండోసారి కూడా చాలా రెట్టిపోయింది. అది ఖచ్చితంగా మీరు కృషి మాత్రమే, మిగతా గ్రామాల్లో ఆ మాత్రం కూడా రెట్టిపోయి కాలేదు. నేను గడపడప్పుడు చూశాను. ఫస్ట్ నెలలో ఒకసారి ఆగినాక ఏదో ప్రాబ్లం వచ్చి మళ్ళీ సెకండ్ ట్రిప్లో రెస్ట్ కావడం, థర్డ్ ట్రిప్లో మీ వర్కింగ్ దగ్గర నుండి మీరు చూసుకోవడం, ఇవన్నీ ఇంత ఎక్కువ మొత్తంలో కూడా ఏ గ్రామంలో కూడా శాంక్షన్ అవ్వలేదు. ఒక కొమరపాలెం గ్రామంలోనే ఎక్కువ మొత్తంలో ఏ ఒక్క బాధ చూసుకున్నా అందరికీ ఏదో ఒకటి ఈబీసీ నేస్తం లేకపోతే ఈ జయ్యూత్వం ఏదో ఒక పథకం ప్రతి ఇంట్లోనూ పడేలాగా ఈ దంపతులు కృషి చేశారు. అలాగే నిజంగా మీ గ్రామం వస్తే మాకారు జిల్లా కలెక్టర్ కూడా అసలు ఎక్కడా కూడా కాళ్ళు పెట్టడానికి ఇల్లు లేకుండా గచ్చు రోజుగా చేశారు. 2,52,50 లక్షల రూపాయలు మొత్తం గ్రామం మొత్తానికి ఉపయోగపడేలా ఒక మండపాలు నిర్మించుకోవడం సొంతంగా అంటే ఇది మామూలు మహాస్తి కాదండి. మామూలు వాళ్ళు నిజానికి చెప్పాలంటే ఎమ్మెల్యే గారి ఊళ్ళో కూడా లేదు. మన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారి ఊళ్ళో కానీ ఒక మినిస్టర్ గారి ఊళ్ళో కానీ ఎక్కడా లేదు.
వైఎస్ఆర్ సీఎం కార్యక్రమానికి అధ్యక్షులు వహించిన సర్పంచ్ గారికి, అలాగే ఎంపీసీ గారికి, జెడ్పీటీసీ గారికి, అప్పాజీ గారికి, యూపీఐడి గారికి, ఎంపీటీసీ భవానీ గారికి, వేదిక ముందు ఉన్న మహిళా సోదరిమణులకి, అలాగే వాలంటీర్ సచివాలయ సిబ్బందికి, సెక్రటరీ గారికి, అధికారులకి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నట్లు. సరే అప్పాజీ గారు చాలా వరకు అన్నీ చెప్పారు. మీ అందరికీ కూడా పవన్ కళ ప్రజలు మరొకసారి నేను ప్రతిదీ చెప్పనవసరం లేదు, ప్రతి విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మెయిన్గా రెండు రెండు విషయాలు నేను చెప్పాల్సినవి ఏంటంటే, మన కళ్యాణ మండపం వచ్చేటప్పుడు మీ అందరికీ 3 కోట్ల రూపాయలు అవుతుంది కళ్యాణ మండపం. 3 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికీ ఏ గవర్నమెంట్ది ఒక పైసా కూడా ఇంకా పెట్టలేదు, ఆ అవకాశం కూడా లేదు. ఆ ప్రయత్నం జరుగుతున్న ముందు నా అభిమానులైనా నాతో నా సహజులైన అందరూ కూడా ఆ సహాయంతో 3 కోట్లు పెట్టి చేయడం జరుగుతుంది. ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఎలా ఉంటుందో అలా దానికి టీప్గా సెంట్రల్ ఏసీతో చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎక్కడ కోమలపురం ప్రజలు ఎక్కడికి కూడా ఏ మ్యారేజ్ అయినా ఎక్కడికి కనీసం బంద్ అవ్వకుండా వర్షం వచ్చినా అరగంటలో ఈ కళ్యాణ మండపంలోకి వెళ్ళి ఏ చిన్న ఫంక్షన్ అయినా చాలా తక్కువ ఖర్చుతో టికెట్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే జ్యోతి గారి ఆలోచనతో ఎందుకంటే కోమలపాలెం ప్రజలు మన కంగారు పడకుండా ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా అవుతుంది. అవుట్ సైడ్ చోట్ల మనకి కోరిక ఏంటంటే కళ్యాణ మండపం అయిపోయింది, అవుట్ సైడ్ చోట్ల మనకు తిరగాల కోరిక అది అయిపోతే కోమలపాలెంలో ప్రతి మొత్తం అన్నీ ప్రజలకు అయిపోయినట్టు త్వరలో ఖచ్చితంగా అయిపోతుందని నమ్మకం ఉంది భగవంతుడు దయతో. ఎందుకంటే కాపురాన్ని చూశారు, దొంత ఊర్లో చూశారు, బాలవరాన్ని చూశారు, ఉండేవర్లు కూడా చూశారు కోమలపాలెం ప్రజలు. కోరిక చెప్పే జోబు గారు అసలు మా కోమలపాలెం ప్రజలు తప్పని ప్రజలు ఎక్కడికి వెళ్ళిన కోమలపాలెం తప్పని మరి ఎలా మాట్లాడతాం ఎలా కుమారపాలలో తప్ప ఎక్కడికి వెళ్ళామని చెప్తున్నారు. దానికి మార్గం మీరు ఏమైనా ఆలోచన చెప్తే అది అర్జెంట్గా చేయొచ్చు. నేను చెప్తారేమన్నా ఎలా కుమారపాలలో సైట్ ఇవ్వాలంటే 50 కోట్ల రూపాయలు అయితేనే కానీ 1 ఎకరం భూమి రాదు, 10 ఎకరాలు కావాలి. ఎవరు ఇస్తారు 10 ఎకరాలు? ఒకే చోట 10 ఎకరాలు అది వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మీరు ఏమైనా చెప్తే మరి ఏ మార్పు అని చెప్తారా? అది చెప్పేస్తే నేను కూర్చుంటాను. చెప్పండి 10 ఎకరాల భూమి కుమారపాలెంలో ఒకే చోట ఇవ్వాలి అయితే మనం ఊళ్ళో ఉండొచ్చు, లేకపోతే బయటకు వెళ్ళిపోతామా? ఏముండవు.